హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ పవన్. యాక్చువల్లీ సినిమా బాగుంది, సక్సెస్ మీ 200 డేస్ అది అని అంటా ఉంటారు. బట్ ఇన్ఫాక్ట్ కరెక్ట్ చెప్పాలంటే బొమ్మ మార్నింగ్ పడితే మనకి ఈవినింగ్ కల్లా కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు సూపర్ ఉంది అది ఇది అన్నం కాదు, ఈవినింగ్, ఈరోజు జూలై 26 ఈవినింగ్ చూడండి, 100% సరదాగా సాగిపోతుందండి మూవీ. ఏదో దీంట్లో అద్భుతాలు ఉన్నాయి అది అని చెప్పను. ఎగ్జాక్ట్లీ 1.5 ఇయర్ బ్యాక్ కౌల్ రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు, మన పిఠాపురం ఎమ్మెల్యే సార్, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక పోరాటం చేశారు లిటరల్గా 1.5 ఇయర్ బ్యాక్. ఏం పోరాటం చేశారంటే, ఈ పూలు పండించే రైతులు కడియంలో ఉంటారు, వాళ్ళ లైఫ్ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా ఎండ్ అయిపోతుంది. ఆ పువ్వు పొద్దున్న మనం పూజ దగ్గర పోతే వాడిపోతే మన పువ్వును పడేస్తాం బయటికి, అది దగ్గర పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకో మనం. అట్లాంటిది రైతుల లైఫ్, దయచేసి వాళ్ళని కాపాడండి అని చాలా పెద్ద ఎత్తున చేశారు ఆయన. సేమ్ అదే పాయింట్ ఇందులో ఒక సెకండ్ హాఫ్ లో ఉందండి, చూడండి చాలా బాగుంటుంది. డబ్బుకి ఎథిక్స్ కి మధ్య సాగే మంచి కథ అండి, అది అంతా మంచిగా సాగిపోతుంది. ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది, చాలా రోజుల తర్వాత చాలా కష్టపడి ఒక మంచి సినిమా తీసి థియేటర్లోకి తీసుకొచ్చాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు మేము థియేటర్లోకి వచ్చాం. ఈరోజు మేము స్పందన చూస్తూ ఉంటే అసలు నిజంగా అద్భుతంగా ఉంది. ఎంత పెద్ద సక్సెస్ని మాకు అందించినందుకు నేను తెలుగు ప్రేక్షకులందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థియేటర్లో జనాలు కేకలు, విజిల్స్, ఒక 25-30 సార్లు అది చూస్తున్నప్పటికే కడుపు నిండిపోయింది. మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూడండి. దీనికి ఇంత పెద్ద సక్సెస్ని మా అందరికి అందించినందుకు ఎప్పుడు ఎప్పుడు రుణపడి ఉంటాను మనసారి కోరుతున్నాను. తెలీదు నాకు, రయాన్ టాక్ ఏం తెలీదు. బట్ పెద్ద సినిమా అండి అది, చాలా పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. మా చిన్న సినిమాకి వచ్చాము, అన్ని సినిమాలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలని మనసారా కోరుకుంటున్నాను. చెప్పండి, మూవీ చాలా బాగుంది, సినిమా చూసారా? ఏం చూసారు? చాలా బాగుంది అండి. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే కామెడీ, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కామెడీగా ఎంట్రీ చేస్తారు కూడా. సూపర్ రమానందం గారు, ఆయన నెక్స్ట్ లెవెల్ కదా, ఆయన రాస్తారు ఇద్దరిది కాంబినేషన్. ఎవ్రీబడి అన్న లిటరల్లీ సూపర్, ఎవ్రీబడి సూపర్ చెప్తున్నారు కదా అందరూ. సో మీకు చెప్పండి, ఫస్ట్ ఈ సినిమాని అంటే నా క్యారెక్టర్ వచ్చేసి ఇందులో ఎమ్మెల్యే క్యారెక్టర్, అంటే నా క్యారెక్టర్ ఏదో చేసుకొని మనం పక్క వచ్చేద్దాం చేసాము అని అనుకున్నాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తేనే నాకు సినిమా వేరే లెవెల్ అనిపించేసింది, వేరే లెవెల్ అనిపించేసింది. అండ్ సినిమా వచ్చిన మా ప్రధానమైనటువంటి సమస్య పూల రైతుల మీద వచ్చిన సమస్య అండి. ఈ పూల రైతుల మీద వచ్చిన సమస్యని అది పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఈ సమస్య మీద బాగా పోరాటం చేస్తున్నారు, ఆయన వాయిస్ వినిపించారు. అలాంటి సమస్యను సినిమాలో మనం ఇక్కడ చూసేలేక మా గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆ రైతులు పడేటువంటి కష్టం, తిండి లేకుండా వాళ్ళు పెట్టే పెట్టుబడికి అసలు అంటే ఎన్నో వేల రూపాయలు పెట్టుబడితే కనీసం రూపాయల్లో కూడా ఎనకరానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ రైతుల సమస్యను పరిష్కరించాడు. చాలా బాగుందండి, అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారు, బాగా చూస్తున్నారు. పురుషోత్తముడు ఇప్పుడు దాకా కలిశారు. అండ్ ఈ డైరెక్టర్ రామ్ భీమనా గారు, మన ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు ఒక మంచి సినిమాని ఎన్నుకున్నారు, మంచి ఆర్టిస్టులు ఎన్నుకున్నారు, ఒక మంచి సినిమా తీశారు. తెలుగులో తెలుగుతనాన్ని చూపిస్తూ తెలుగులో మంచి సినిమా ఇచ్చారండి. నిజాలనే తెలుస్తుంది, బట్ ఏదైనా ఇబ్బంది పడతాడో అనుకుని, క్వశ్చన్లు అడిగిన దాంట్లో ఏదైనా ఇబ్బంది పడతాడేమో అనుకుని, అంటే ఈ సినిమా పోయి ఆయన ఫస్ట్ వెళ్ళిపోతుందని ఆయన కూడా ఆలోచించి దూరం ఉన్నట్టు చెప్పారు.
అభిమానించే వ్యక్తిగా ఆయన యాక్టింగ్ చూసినా కాబట్టి ఆయన డెడికేషన్, ఆయన అవార్డు వచ్చిన తర్వాత ఆ డెడికేషన్ ని చెప్పి చెప్తున్నా తను క్యారెక్టర్ సెట్ అయ్యడం లేదు, కానీ తను 100% క్యారెక్టర్ కి చాలా బాగా చేశాను. పురుషోత్తమ మూవీ చూసాను, రాజస్థాన్ భయ్య అది, రాజస్థాన్ భయ్య బయట కూడా పురుషోత్తముడు అని చెప్పొచ్చు. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. రాజస్థాన్ చాలా సార్లు తెలిసాను, మాట్లాడాడు, హక్ కూడా ఇచ్చుకున్నా, హక్ కూడా చేసుకున్నాడు. సినిమా తెలుసుకోవాలి, తన దగ్గర తెలుసుకోవాలి, హక్ ఇద్దాం.